భారతీయ జనతా పార్టీ తెలంగాణ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా మిథాలగూడలో గిరిజన మోర్చా నియోజకవర్గ స్థాయి సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది. బీజేపీ జిల్లా కార్యదర్శి రతన్ సింగ్ నాయక్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి భారతీ ఘోష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గిరిజనుల రిజర్వేషన్ పెంపు హామీని కేసీఆర్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందన్నారు. గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు. అన్ని విధాలుగా గిరిజనులకు ద్రోహం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రతి తండ ఉద్యమంలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఉంటాయి.